సాయిరెడ్డి సిద్ధారెడ్డి ఈడ్చికెళ్లారట పోలీసులు. తెలుగుదేశం పార్టీలో వ్యక్తిగత విషయాలపై కూడా విమర్శలు చేసినటువంటి బైరెడ్డిని హేవనాలో తక్కువ. మరి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా చంద్రబాబు గారికి సంబంధించి, నారా లోకేష్ గారికి సంబంధించిన విషయంలోనూ కావాలనే ఏదో ఒక రకంగా అయితే చెప్తూ ఉంటారు. ప్రస్తుతం జున్నీర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో కూడా మరి ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మనోభావాలని, నందమూరి కుటుంబ సభ్యుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడంతో మైరెడ్డి సిద్ధారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు కురిపించారు. మరి అదంతా నిజానిజాలైనా అంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించినంత వరకు మరి బైరెడ్డి సిద్ధారెడ్డి ఆవేశపూరితంగా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అది నందమూరి కుటుంబ సభ్యుల పరువుకి భంగం కలిగించేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో మరి తన అలాంటి పనులు చేయక తప్పదా అంటే, ఇదిగో అలానే ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు ఏవైనా తెలిస్తే ఎంతో ఆనందంగా అయితే వాళ్ళు ఆహ్వానిస్తారు. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం చూసి, నిజంగానే రాబోయే రోజుల్లో బైరెడ్డి సిద్ధారెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులని విమర్శించిన కారణంగా ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ చెప్తున్నారు. కానీ ఆ రోజుకి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, అవకాశాలు ఏవి కూడా లేవని, మరి ఖచ్చితంగా దీని వెనక ఇంకేదో పెద్ద కుట్ర ఉందని తెలుస్తోంది. కాబట్టే ఇప్పుడు అందరూ కూడా దీన్ని తెలుసుకుని, ఏది ఏవైనా నారా చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో అంతా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కలుపు మొక్కల్ని పక్కన పెట్టాల్సిందే అంటున్నారు తెలుగుదేశం సైనికులు.